హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము ఉదయశక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్కేసిద్దామా? సో వ్యూయర్స్, ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు అరుణ్ నగర్ ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ్ గారు, ఎలా ఉన్నారండి? సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? మనం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం. ఈ వీక్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అన్ని కూడా డిఫరెంట్గా చూడబోతున్నాం. ఓకే, చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు మెహందీ గ్రీన్లో ఇస్తారనమాట. సారీ గ్రీన్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్స్తో ఒక పట్టు వేర్ శారీ అని చెప్పొచ్చు. సో ఇది ఫస్ట్ మనకి చాలా సాఫ్ట్ తోటి మనకు చాలా కంఫర్ట్గా వస్తుంది అనమాట. కంచిలోనే మనకు గద్వాల పట్టు అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి. షోల్డర్ పట్టులో వచ్చిన బార్డర్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి తీసుకున్న, అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనకు గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్గా కాకుండా సారీ అంతా కూడా చాలా గ్రాండ్గా రిచ్ లుక్ తోటి తీసుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా మనకు ఒక పికాక్ వచ్చేసి మనకు ఫిల్లింగ్ మనకు బాక్స్ వస్తుంది, గోల్డెన్ ఫిల్లింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు క్రాస్ లైన్ లాగా ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు అనమాట బాక్సెస్లో కూడా. ఒకటి వచ్చేసి మనకు గోల్డ్, ఒకటి సిల్వర్, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు పికాక్స్ అనేది చాలా గ్రాండ్గా ఇట్లా మనకు పొరు విప్పినట్టే హైలైట్ గా తీసుకున్నారనమాట. ఈ షోల్డర్ పార్ట్ వరకు మనకి ఇలా రిచ్ గా ఇస్తారండి. వచ్చినప్పుడు మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు పైన బ్లూ కలర్ చూస్తాం కదా, కింద వచ్చేసి మనకు పింక్ గ్రీన్ షేడ్ లో మనకు మిక్స్ అవుతూ వచ్చింది అనమాట బోర్డర్ అంతా. వచ్చేటప్పుడు మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇస్తారు. ఒక బాక్స్ మనకు ప్లైన్ ఇస్తాడు, ఇంకో బాక్స్ మనకు పికాక్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలానే రిచ్ గానే తీసుకుంటాం. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు మెజంటా కలర్ లో పళ్ళు ఇస్తారండి, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం ఫ్లవర్ బుటీస్ హెవీ పళ్ళు అనేది ఇచ్చారని చెప్పొచ్చు. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నామండి. 9900 మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 9900 రూపీస్ కి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కుప్పడ ఫ్రంట్ లోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు, అవుట్ లైన్ అంతా కూడా మనకు క్రీమ్ బ్లూ కలర్ తోటి మనకు బోర్డర్ అనేది తీసుకున్నారు, టూ షేడ్స్ యాడ్ అవుతాం. మిడిల్ అంతా కూడా మనకు డక్స్ డిజైన్ మనకు స్విమ్ చేస్తున్నట్టు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. వాటర్ మీద మనకు స్విమ్మింగ్ చేస్తున్నారు, బ్లూ కలర్ పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు సారీ అంతా ఇలానే చాలా దగ్గరలో ఇస్తారు. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ స్టైల్ అనేది ఇచ్చారనమాట. పళ్ళ పొట్లు చూసినట్లయితే కూడా బ్లూ కలర్ తోటి డక్స్ మనకు సారీ లేదైతే మనకు స్విమ్ చేస్తున్నట్టు స్విమ్మింగ్ లాగా ఇచ్చారు. సేమ్ అలానే కాకపోతే ఏంటంటే మనకు కాంట్రాస్ట్ అనేది చేంజ్ చేస్తారు. సారీలో వచ్చేసి మనకు బ్లూ పింక్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి ఫ్యాన్సీగా బోర్డర్స్ అనేది మనకు వేవ్ తోటి ఇచ్చేసి కొంచెం బ్రాడ్ గా మనకు వేవ్ డిజైన్ లాగా కంటిన్యూ చేస్తారనమాట. ఓకే, సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది, బ్లూ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకు. బోర్డర్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి హెవీ బోర్డర్స్ అనేది హెవీ బోర్డర్స్ అనేది ఇచ్చారు. మనకు 3/4 అలాగని స్టిచ్చింగ్ ఎంచుకుంటే చాలా బాగుంటుంది. 3/5 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3500 రూపీస్ కి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కుప్పడం పట్టులోని ఇంకో డిఫరెంట్ వేరియేషన్ అండి. కుప్పడం అంటే కూడా మనం లేటెస్ట్ చాలా వెరైటీస్ చేయిస్తూ ఉంటాము. ఫోటోస్ లో చూసినట్లయితే కూడా పారాట్ గ్రీన్ ఇచ్చి మధ్యలో అంతా కూడా మనకు బోర్డర్ మీద అంతా కూడా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం మనకు పికాక్ డిజైన్ ఇస్తూ మళ్ళీ మనకు ఒక పికాక్ నుంచి ఇంకో పికాక్ మనకు వేరియేషన్ చేస్తూ ఫ్లవర్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మోడల్ అంతా కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట, పోల్కో డాట్స్ లోనే రిచ్ లుక్ తో ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా మనకు రుద్రాక్ష బోర్డర్ అనేది, కింద బోర్డర్ కూడా మనకు కంచి బోర్డర్ అనేది చాలా హైలైట్ గా తీసుకున్నాండి. ఇవాళ రేపు ఈ బోర్డర్స్ అనేది ఫుల్ క్రేజీలో నడుస్తున్నాయి. కొంచెం బ్రాడ్ గా ఇచ్చేసి దాని మీద అంతా కూడా మనకు రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. ఫాన్సీగా వచ్చేసి మనకు షోల్డర్ లేదైతే బోర్డర్ యూజ్ చేస్తారో అదే బోర్డర్స్ అనేది టూ సైడ్స్ కంటిన్యూ చేస్తూ మధ్యలో అంతా కూడా మనకు రుద్రాక్ష డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట. బోర్డర్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఉన్నా కూడా బోర్డర్స్ వల్ల మనం సారీ హైలైట్ మనకు హైలైట్ అవుతూ వస్తుంది. దీని కాంట్రాస్ట్ కూడా మనకి రేర్ గా తీసుకున్నాం, ఆరెంజ్ కలర్ తోటి కాంట్రాస్ట్ చేస్తూ పళ్ళలో అంతా కూడా మనకు 1/2 మీటర్ వరకు అంతా కూడా డైమండ్ డిజైన్ ఇస్తూ మొత్తం అంతా కూడా రుద్రాక్ష ఫిల్లింగ్ అనేది ఇచ్చామన్నమాట డైమండ్ డిజైన్ లో కూడా. ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు కింద బోర్డర్ లేదైతే పికాక్ డిజైన్ చూస్తామో అదే బోర్డర్స్ అనేది మనకు రన్ చేస్తూ వచ్చారు. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది, ఆరెంజ్ కలర్ తోటి కాంబినేషన్ తో ఇస్తారు. సేమ్ బోర్డర్స్ కూడా మనకు అదే విధంగా మనకు స్మాల్ బోర్డర్ ఇచ్చారు, ఇంకోటి మనకి లెంగ్త్ 3/4 హ్యాండ్స్ కి యూస్ చేసుకొని 3/4 హ్యాండ్స్ కైనా బానే ఉంటుంది, లేదన్నా మనం వర్క్ చేసుకోకుండా బ్యాక్ సైడ్
కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 5800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 5800 రూపీస్ కి ఇంత క్లాసీ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి మనకు పీచ్ పింక్ షేడ్ లో 2 షేడ్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారండి. మొత్తం అంతా కూడా గుప్పడం పట్టులో ఇచ్చారు. పై షోల్డర్ పార్ట్ లో మాత్రం మనకు సిల్వర్ కలర్ అనేది యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్స్ కూడా మనకు 2 షేడ్స్ ఇది వచ్చేసి సిమ్మర్ కలర్ తోటి మనకు సిల్వర్ ఇచ్చేసారు బోర్డర్ అంతా. సారీ అంతా ప్లెయిన్ గా 2 షేడ్స్ ఇస్తూ కింద బోర్డర్ అనేది చాలా రిచ్ గా ఇచ్చామన్నమాట అండి. కింద వచ్చేసి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సిల్వర్ అంతా ఆల్ ఓవర్ ఇస్తూ దాని మధ్యలో అంతా కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. ఎలిఫెంట్ కి మనకి వేరియేషన్ డిఫరెంట్ గా ఇస్తూ క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చేసి మధ్యలో అంతా కూడా లోటస్ బన్స్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. ఇలా హైలైట్ గా 2 బోర్డర్స్ వేరియేషన్ చూపిస్తూ మధ్యలో అంతా కూడా టెంపుల్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా 3 లైన్స్ లాగా మనకు టెంపుల్స్ అనేది రన్ చేస్తూ మధ్యలో పల్ల పాట్లో చూసినట్లయితే 3 పెటల్స్ లాగా మనకు లోటస్ ఫ్లవర్స్ 3 పెటల్స్ లాగా ఇచ్చారు. ఇట్ సైడ్ అట్ సైడ్ మనకు గోల్డ్ తోటి ఎలిఫెంట్స్ అనేది రన్ చేస్తూ వచ్చారు అనమాట. వేవ్ డిజైన్ మధ్య మధ్యలో వేవ్ డిజైన్స్ అనేది హైలైట్ గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా రన్నింగ్ లోనే వచ్చేస్తుందండి. లేదన్నా మనం కొంచెం కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ కానీ బ్లూ కానీ తీసుకుంటే చాలా హైలైట్ అయిపోతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 5600 పడుతుందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత క్లాసీ లుక్ ఉన్న సారీ, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ కాస్ట్ మాత్రం మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 5600 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ మోడల్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి. అలాగే మన ప్రజ్ఞ సారీస్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు బెనారస్ పట్టులోని చాలా లైట్ వెయిట్ లో వస్తుందండి. బ్లూ కలర్ మీద కూడా మనకు పింక్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా పింక్ తోటి మనకు అవుట్ లైన్ మనకు వేరియేషన్ బ్లూ కలర్ తోటి బాక్సెస్ అనేది రన్ చేస్తూ వచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా మిడిల్ లో టిష్యూ అనేది ఇచ్చేస్తూ మొత్తం మనకు ఒక క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో అంతా కూడా 3 పెటల్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. షెల్ఫ్ వీవింగ్ ఇచ్చేస్తారు మనకు. షెల్ఫ్ లోనే మనకు బ్లూ కలర్ యాడ్ చేస్తూ మనకు లీఫ్ డిజైన్ లాగా కంటిన్యూ చేస్తారు. కింద బోర్డర్ కూడా మనకు హైలైట్ గా ఇచ్చారండి. రామ బ్లూ మీద మనకు అంతా కూడా పింక్ కలర్ తోటి ఇచ్చారు. ఆ పింక్ కలర్ తోటి కూడా మనకు షోల్డర్ పార్ట్ ఏదైతే బాక్సెస్ చూస్తామో అదే బాక్స్ ఇస్తూ మధ్య మధ్యలో గోల్డెన్ ఇస్తూ మధ్యలో డైమండ్ డిజైన్ అనేది ఇచ్చారు. డ్రాప్ డిజైన్ అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చారు అనమాట. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం మనకి రేర్ కలర్స్ అనేది, కొంచెం జనరల్ గా మన కలర్స్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాము. పళ్ళ పాట్ చూసినట్లయితే మనం షోల్డర్ లేదైతే మనం షోల్డర్ పాట్లో చూస్తామో బాక్సెస్ స్టైల్లో, అదే విధంగా బాక్సెస్ ఇస్తూ గోల్డెన్ అనే టచ్ అప్ ఇచ్చారు అనమాట. అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ టచ్ తోటి మనకు బాక్సెస్ స్టైల్లో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఇచ్చేసారు. 2 సైడ్స్ బోర్డ్ ఇచ్చారు, స్మాల్ బోర్డర్స్. ఓకే, 4950 మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా లైట్ వెయిట్ సారీ అని చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్ కి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ సారీస్ ని హ్యాండ్లూమ్ టిష్యూ కోట తీసుకుంటాము. ఫాబ్రిక్ అంతా కూడా మనకు కూల్ కలర్స్ తీసుకుంటాం అనమాట. టిష్యూ కోట మీద బోర్డర్స్ అనేది మాత్రం మనకు ఆరెంజ్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చాము. అవుట్ లైన్ అంతా కూడా ఇన్నర్ లైన్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. ఇది వర్క్ అంతా కూడా మనకు ముడి కుట్టిలోనే హ్యాండ్లూమ్ కుట్టి చేయించాం అనమాట. ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఇట్లా ఆల్ టైట్ గా చిన్న చిన్న బుటీస్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాము. కింద వచ్చేసి మళ్ళీ మనం బోర్డర్ లో కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనం సారీలో చూసిన ముడి కుట్టిలోనే బాక్సెస్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఫిల్డప్ ఇస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకు ముడి కుట్టు అనేది వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. దానిపైన నుంచి మనకి అంతా కూడా గ్రేప్స్ డిజైన్ లో మనకి హైలైట్ గా ఇచ్చారు. వేవ్ డిజైన్ ఇస్తూ వేవ్స్ లో కూడా మనకి ఏంటంటే 3 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్, ఒకటి రెడ్ కలర్, ఒకటి బ్లూ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ వరకు ఇలా రిచ్ గా వస్తుంది. ఫ్రిల్స్ కి వచ్చేటప్పుడు మళ్ళీ మనం చేంజ్ చేస్తాం అనమాట. సేమ్ మన ముడి కుట్లోనే ఇదే కలర్స్ అనేది యూస్ చేస్తూ బోర్డర్ మాత్రం జస్ట్ మనకి ఫ్రిల్స్ పార్ట్ లో ఇలా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నాం. రెడ్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తే 2 సైడ్స్ బోర్డర్ అనేది రన్ చేస్తూ. అండ్ దీనికి కూడా మనకి సింపుల్ గా ఉందండి, అంటే సారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి సింపుల్ గా ఉన్నా కూడా అదొక డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి మనకి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4500 పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 4500 రూపీస్ కి ఇంత క్లాసీ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది
వచ్చేసి మనకు కంచి పట్టులోని వస్తుందండి, పింక్ కలర్ ఇచ్చేసి మెజంటా పింక్ కలర్. బోర్డర్లో చూసినట్లయితే కూడా మనకు బ్లూ షేడ్ లో ఇచ్చారనమాట. ఓకే, అది కూడా బోర్డర్స్ లో కూడా మనకు హైలైట్ గా ఇచ్చారు. ఎలిఫెంట్ డిజైన్ ఇస్తుంది, దాంట్లో అంతా కూడా మనకు రుద్రాక్ష డిజైన్, ఎలిఫెంట్, పికాక్స్, ఇలా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ మీద కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చారు. చెక్స్ స్టైల్ లో కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట బ్లూ కలర్ మీద. మిడిల్ లో చూసినట్లయితే కొంచెం మనకు బ్రాడ్ గా హెవీ లుక్ తోటి మనకి అంతా కూడా పికాక్ డిజైన్ అనేది ఫిల్అప్ ఇచ్చారు. సారీ అంతా కూడా సర్కిల్ లో వచ్చేసి ఫిల్అప్ అంతా కూడా మనకు పికాక్స్ ఇచ్చారు. అట్లా అంతా కూడా మళ్ళీ మనకు వేరియేషన్ ప్లెయిన్ గా కాకుండా పోల్కో డాట్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. అది కూడా రుద్రాక్ష స్టైల్ లోనే మనకు పోల్కో డాట్స్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి చాలా దగ్గర దగ్గరగా. కింద బోర్డర్ అనేది కొంచెం లందిగా ఇచ్చాం అనమాట. కింద బోర్డర్ వచ్చేసి మనం పైన షోల్డర్ లేదా మనం పికాక్స్ ఎలిఫెంట్ డిజైన్ చూసాము, అదే విధంగా మనం కింద కూడా అదే బోర్డర్స్ టూ సైడ్స్ ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు చెక్స్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. బ్లూ కలర్ రిచ్ గా ఇచ్చారు అంటే ఇది మనం బ్రైడల్ వేర్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. పల్లపాట్లో కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లూ కలర్ తోటి ఇస్తూ, మధ్యలో అంతా కూడా మనకి చెక్స్ పాటర్న్ లో ఇచ్చేసి ఇట్ సైడ్ అట్ సైడ్ మనకు ఎలిఫెంట్ పికాక్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లైన్ వచ్చేసి టూ షేడ్స్ లో కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. అంటే 3/4 హ్యాండ్స్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 8500 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ కాస్ట్ వచ్చేసి 8500 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అంతా కూడా మనకు బేబీ పింక్ బేస్ మీద తీసుకున్నారండి. మొత్తం అంతా కూడా మనకు డైమండ్ షేడ్ లో మనకి డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. ఫిల్అప్ అంతా కూడా ఒకటి ప్లెయిన్ గా ఇచ్చేసి ఒకటి ఆరెంజ్ కలర్, ఒక పింక్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ మనకు గోల్డ్ కలర్ తోటి ఫిల్అప్ ఇచ్చేసి డైమండ్ తోటి, మధ్య మధ్యలో అంతా కూడా మనకు బ్లూ కలర్ ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్, ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా ఇలానే రన్ చేస్తూ వచ్చారండి. బోర్డర్స్ మాత్రం చూసినట్లయితే గోల్డెన్ ప్లెయిన్ గా కాకుండా టెంపుల్ ఇచ్చేసి మధ్య మధ్యలో అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి మ్యాంగో డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే ఇచ్చేసి కింద బోర్డర్ అనేది చాలా రేర్ గా ఇచ్చారనమాట. మీనా వర్క్ అనేది క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకు లోటస్ డిజైన్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఫ్లవర్ వర్క్ అంతా ఇట్ సైడ్ అట్ సైడ్ మళ్ళీ మనకు టెంపుల్ డిజైన్ అనేది 3 రన్ చేస్తూ వచ్చేసింది. పల్లపాట్లో కూడా మనకు జస్ట్ మనం బోర్డర్ ఏదైతే యూజ్ చేస్తామో లీఫ్ డిజైన్ అదే కంటిన్యూగా మనకు 3 బాక్సెస్ లైన్స్ లాగా మనకు కంటిన్యూ చేస్తారు అనమాట. టిష్యూ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లో కలర్ తో బోర్డర్ ఇచ్చింది వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. అదే డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు హ్యాండ్స్ వర్క్. కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4800 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా పెట్టుబడులకు కానీ, మ్యారేజ్ పర్పస్ కి కానీ, అలాగే డైలీ వేర్ కి కానీ ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి. అలాగే మన ప్రజ్ఞ సారీస్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు పట్టులో రేర్ కలర్ వస్తుంటుందండి. యాక్షన్ అనేది మనకు మాక్సిమం రాదనమాట పట్టులో అనేది, కొంచెం రేర్ గా జయిస్తూ ఉంటాం. ఇలాగా సారీలో అంతా కూడా మనకు బాక్స్ స్టైల్ వచ్చేసారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పింక్ కలర్ బోర్డర్ ఇస్తూ, ఇదేంటంటే ఇవాళ రేపు బోర్డర్స్ అనేది బాగా క్రేజీలో నడుస్తున్నాయి, కంచి బోర్డర్స్ అనేది సూపర్ నడుస్తున్నాయి అనమాట. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకి ఎలిఫెంట్స్, పికాక్స్ ఇలా మనకు ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా మనకు బాక్స్ స్టైల్ అది వేసుకుని ట్రీస్ చాలా హైలైట్ గా వచ్చింది అనమాట మొత్తం బోర్డర్ మీద అంతా. ఇలా మనకు ప్లెయిన్ గా కాకుండా కొంచెం మనకు బ్రాడ్ గా లెందీగా వచ్చేసి మనకు బాక్స్ ఇచ్చేస్తూ, ఆ బాక్స్ అంతా కూడా మనకు ఫిల్అప్ ఏంటంటే మనకు పికాక్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. గోల్డ్ కలర్ తోటి పికాక్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారనమాట. సారీ అంతా ఇలానే చాలా దగ్గర లెందీగా హెవీగా ఉంటుందండి. పళ్ళ కూడా మనకు మెజంటా పింక్ తోటి పళ్ళ ఇచ్చేసి ఇట్ సైడ్ అట్ సైడ్ మనకి ఎలిఫెంట్ డిజైన్, బోర్డర్ లేదా బోర్డర్ లో చూస్తాము అదే విధంగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా హైలైట్ గా ఇచ్చారనమాట. టైమ్లోనే డైమండ్ డిజైన్ అనేది ఇచ్చేస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకి ఫిల్లింగ్ బ్లూ కలర్ తోటి ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అంటే పళ్ళులో ఏదైతే కలర్ చూసామో అదే కలర్ లో ఇచ్చారండి. అండ్ బోర్డర్స్ కూడా టూ హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి, అలాగే నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి కూడా మనకి బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయని చెప్పొచ్చు. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 8200 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 8200 రూపీస్ కి ఇంత ట్రెడిషనల్ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు టిష్యూ లోని కలంకారీ డిజైన్ అనేది తీసుకున్నామండి. మొత్తం అంతా కూడా టిష్యూ ఇచ్చేస్తాం. సారీ అంతా కూడా టిష్యూ కొట్ట వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. అట్లనే అంతా కూడా మనకి గోల్డెన్ తోటి ఇచ్చారు అనమాట. మధ్యలో అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ అనేది మనకు కలంకారీ పాచ్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం.
మనకు పికాక్ ఒక ట్రే మీద పికాక్ ఒక వచ్చినట్టు మనకు హైలైట్ గా చేయించాం అనమాట. ఇలా మొత్తం సారీ అంతా కూడా చాలా దగ్గర దగ్గర వస్తూ ఉంటుంది. ఒక రోల్ వచ్చేసి మనకు 2 వస్తుంది, ఒకటి వచ్చేసి మనకు 1 వస్తుంది. ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. డీసెంట్ లుక్ అనేది అవునండి. పళ్ళ పాటు చూసినట్లు అయితే బ్లూ కలర్ తోటి 2 లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా తీసుకున్నాం అండి, ప్లెయిన్ గా కాకుండా చాలా హెవీగా ఇచ్చాం అనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి కలంకారి పాచ్ అనేది హైలైట్ గా ఇచ్చేసాము. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సారీలో వచ్చేసిన పికాక్స్ కాకుండా డిఫరెంట్ వేరియేషన్ లో మనకు పికాక్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాము 2 హ్యాండ్స్ కి. ఓకే, అంటే మనకి గోల్డ్ మీద బ్లూ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మనకి ఇందులో కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయి. బేస్ కలర్ అయితే ఇలానే వచ్చేస్తుంటుంది అండి, గోల్డ్ కలరే. బ్లౌజ్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 4,500 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 4,500 రూపీస్ కి. ఇంత క్లాసీ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి లెనిన్ జూట్ నెట్ వస్తుందండి. ఫాబ్రిక్ అంతా కూడా మనకి లెనిన్ జూట్ ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పింక్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇది కూడా ఏంటంటే మనకు క్రాస్ వేవ్స్ లాగా మనకు హైలైట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డ్ తోటి ఇస్తూ మధ్య మధ్యలో అంతా కూడా గోల్డ్ ఫిల్ అప్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి గోల్డ్, ఇలా మనకి కంటిన్యూగా ఇస్తూ 3 ఇలా ఇచ్చేసి మళ్ళీ 2 వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి 1 మళ్ళీ రెడ్ అనేది ఇట్లా బ్లూ అనేది ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు క్రాస్ లైన్స్ లాగా సారీ అంతా కూడా ఇలానే సారీ అంతా కూడా మనకు అవునండి 3 కలర్స్ అనేది యూస్ చేస్తూ వచ్చారు. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ చూస్తామో అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు అనమాట. సేమ్ మనకి గోల్డ్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేస్తూ మధ్యలో వేవ్ డిజైన్ స్టాండ్ వచ్చేసారు అనమాట క్లాస్ గా. పళ్ళ పార్ట్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ తోటి మధ్యలో అంతా కూడా డైమండ్ డిజైన్ ఇస్తుంది. దానికి అంతా ఫిల్అప్ అంతా మనకు బ్లూ కలర్ తోటి వచ్చి ఇచ్చేసారు. హెడ్ సైడ్ మనకు గోల్డ్ కలర్ తోటి ఇచ్చేసారు అనమాట. ఎడ్జ్ లో వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. ఇది హ్యాండ్స్ పర్పస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి బేబీ పింక్ తోటి మనకు ప్లెయిన్ గా ఇచ్చారండి. 8,200 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 8,200 రూపీస్ కి. ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా. మాక్సిమం గోల్డెన్ టిష్యూస్ అలా చూస్తూ ఉంటాం కదండి, మనకి సిల్వర్ టిష్యూ అనేది చాలా రేర్ గా చేయించాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు గోల్డ్ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకు గోల్డ్ బోర్డర్స్ ఇస్తూ అట్లైన్ లో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ యూస్ చేస్తారు. పింక్ కలర్ గ్రీన్ కలర్ పై బోర్డర్లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా సిల్వర్ టిష్యూ ఇచ్చేసారు, ప్లెయిన్ గా సిల్వర్ కలర్ తోటే. కింద వచ్చేటప్పటికి మళ్ళీ మనకు గోల్డ్ కలర్ ఇస్తూ పింక్ కలర్ టాచ్ అప్ ఇచ్చారు అనమాట. పైపింగ్ లైన్ అంతా కూడా సారీ అంతా కూడా ఇలానే ఇచ్చేస్తారండి. సిల్వర్ అనేటప్పుడు మాక్సిమం చాలా క్లాసీగా ప్లెయిన్ అనేవి కూడా ఇప్పుడు రన్ అవుతున్నాయి. పళ్ళ పాట్ లో కూడా మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. పింక్ కలర్ పళ్ళ ఇచ్చేసాం బేబీ పింక్ తోటి. టాజెస్ కూడా మనకు సిల్వర్ ఇచ్చేసారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఇట్ సైడ్ అట్ సైడ్ మనకు గోల్డ్ కలర్ అనేది లైట్ టచ్ అప్ ఇచ్చారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది, 5,200 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 5,200 రూపీస్ కి. ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ, క్లాసీ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు 2 షేడ్స్ లో తీసుకుంటారండి. నెట్ ఫాబ్రిక్ మీద అంతా కూడా మనకు గోల్డ్ కలర్ ఇచ్చారండి. ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇస్తూ ఆరెంజ్ కలర్ వర్క్ అనేది ఇచ్చారు. బోర్డర్ అంతా కూడా మనకు స్నఫ్ కలర్ తోటి మక్మల్ క్లాత్ అనేది యూస్ చేశారనమాట. వీళ్ళంతా కూడా ప్లెయిన్ గా కాకుండా కట్ వర్క్ తోటి మనకు స్ప్రింగ్ వర్క్ స్టైల్ లో మనకు బంచ్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. రియల్ బంచ్ లాగా మనకు హైలైట్ గా ఇచ్చారు. గోల్డెన్ తోటి ఎంబోజ్ అవుతూ వీళ్ళంతా ప్లెయిన్ గా కాకుండా థ్రెడ్ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. కింద వచ్చేసి మనకు రెడ్ కలర్ మీద అంతా కూడా మెరూన్ కలర్ తోటి మనకు అంత వర్క్ అంతా కూడా ఫిల్అప్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి ఇచ్చేసారు అనమాట. మొత్తం మధ్యలో ఈ పైన వచ్చేసి మనకు గోల్డ్ ఇచ్చారు. ఇటు వచ్చేసి మళ్ళీ మనకు రెడ్ కలర్ తోటి యూస్ చేశారు. థ్రెడ్ వర్క్ ఇస్తూ మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చారు. షోల్డర్ పార్ట్ వరకు మళ్ళీ వేరియేషన్ మనకు డిఫరెంట్ స్టైల్ ఇస్తారు. జార్జెట్ అనేది ఫాబ్రిక్ కూడా మనకు చేంజ్ చేస్తారనమాట. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి జార్జెట్ ఇచ్చేసి మళ్ళీ రెడ్ కలర్ తోటి మనకి అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. కింద కూడా మనకు స్నఫ్ బోర్డర్ సేమ్. ఓకే, అంటే 3 సైజ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పళ్ళు కూడా మనకి ఏమంత ఇది ఉంటారు. మనకు బ్లౌజ్ కూడా వర్క్ డిఫరెంట్ స్టైల్ వచ్చారండి. ఫ్రంట్ సైడ్ అంతా కూడా వర్క్ మనకు బోట్ నెక్ స్టైల్ ఇచ్చేసారు రెడ్ కలర్ తోటి. హ్యాండ్స్ పర్పట్ కూడా మనకు జూట్ కలర్ క్లాత్ ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా. ఓకే, అండ్ అలాగే మనకి బోర్డర్ కూడా హ్యాండ్స్ పర్పస్ కి మనకు మెరూన్ కలర్ తోటి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉందండి. అంటే డిజైన్ అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది, బట్ వెయిట్ మాత్రం యావరేజ్ గా ఉంటుంది, అంటే లైట్ వెయిట్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది.
ఉంది. ఓకే, ప్రైస్ ఎంత అండి? 2600 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి ఓన్లీ 2600 రూపీస్ కి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు బనారస్ లోనే సాఫ్ట్ పట్టు వస్తుంది అండి. ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బై బోర్డర్ అంతా కూడా మనకు రెడ్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. అంటే టూ షేడ్స్ లాగా మనకు ఆరెంజ్ రెడ్ షేడ్ లా ఇచ్చారు అనమాట. బోర్డర్లు అంతా కూడా మనకు గోల్డెన్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా మ్యాంగో బుట్టి ఇస్తూ దాంట్లో మధ్యలో అంతా కూడా మనకు ఫిల్అప్ అంతా కూడా ఫ్లవర్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే చాలా దగ్గర దగ్గర వస్తుంటుంది. కింద మనకి హాఫ్ నుంచి పింక్ పాట్ ఇచ్చారు కదా. పౌడర్ వచ్చేసి మనకు పింక్ ప్యాన్ వచ్చేటప్పుడు రెడ్ ఆరెంజ్ లో ఇచ్చారు. టూ షేడ్స్ అనేది మనకు చాలా డిఫరెంట్ కలర్స్ అనేది చాలా రేర్ గా ఇచ్చారు. పళ్ళ పాట్ లో కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. కడ్డీ బోర్డర్ స్టైల్ లో ఇచ్చేసారు. బ్లౌజ్ మాత్రం సేమ్ సింగిల్ కలర్ లో తీసుకున్నాం అండి. పింక్ కలర్ ఇచ్చేస్తూ టూ సైడ్స్ బోర్డర్ అనేది రన్ చేస్తాం. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 7200 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 7200 రూపీస్ కి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ లో ఇచ్చారండి. బోర్డర్ అంతా మనకి నవ బ్లూ కలర్ తోటి ఇచ్చేస్తూ బోర్డర్లు అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ప్యాచ్ వర్క్ లాగా హైలైట్ గా ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ పైపింగ్ లైన్ అంతా రెడ్ కలర్ తోటి పైపింగ్ లైన్ ఇచ్చారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు నెట్ మీదే ఎంబోతో డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. క్రీమ్ బేస్ మీద అంటే కట్ వర్క్ ఇచ్చేస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకు అవుట్లైన్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకు గోల్డెన్ తోటి త్రీ వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. లీఫ్ డిజైన్ అనేది స్టెప్ బై స్టెప్ త్రీ స్టెప్స్ లాగా మనకు హైలైట్ గా ఇచ్చారు. కింద బోర్డర్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. పళ్ళులో కూడా వచ్చేసి మనకు షోల్డర్ ఏదైతే బోర్డర్ రన్ చేస్తారో అదే బోర్డర్ అనేది టూ సైడ్స్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. హెవీ లుక్ ఉంటుంది సారీస్ వాటికి. సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. ఏంటంటే రెడ్ కలర్ మనకి పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్ యూజ్ చేస్తారు కదా. రెడ్ కలర్ తోటి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ ఏదైతే మనం నెట్ అనేది యూజ్ చేస్తామో అదే హ్యాండ్స్ పర్పస్ కూడా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కి ఇచ్చేసారు. ఓకే, అంటే ఇంత హెవీ లుక్ అండి. అంటే పార్టీ వేర్ సారీ అని చెప్పొచ్చు, బట్ వెయిట్ మాత్రం చాలా లైట్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 2500 కి మనకి సారీ అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న సారీ అండి, పార్టీ వేర్ సారీ అని చెప్పొచ్చు. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2500 రూపీస్ కి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ముంగకోటలోనే రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. రెడ్ కలర్ లో వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చారు. రెడ్ కి మనకు కాంట్రాస్ట్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది కాబట్టి కాంట్రాస్ట్ అనేది చాలా రేర్ గా తీసుకున్నమాట. ఈ వర్క్ అంతా మనకు స్కై బ్లూ తోటి తీసుకున్నారు. మొత్తం అంతా కూడా క్రీపర్ డిజైన్ అంతా కూడా మనకు స్కై బ్లూలో ఇచ్చేసి మధ్యలో మనకు బంచెస్ అంతా కూడా గోల్డెన్ బంచ్ ఇచ్చారు. మధ్య మధ్యలో చిన్న చిన్న బంచెస్ అంతా కూడా మనకు స్కై బ్లూ కలర్ తోటి బంచ్ అనేది ఇచ్చేసారు. మొత్తం సారీ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ ఇలానే రిచ్ గా ఇస్తారండి. కింద బోర్డర్ కూడా మనకు హాలెట్ గా ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు టిష్యూ బోర్డర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. టిష్యూ బోర్డర్ వచ్చిన చోట అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకు అవుట్లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి మనకు టచ్ అప్ అనేది ఇచ్చారు. ఇది మొత్తం మనకు ఒక ట్రీస్ లాగా బోర్డర్ మీద అంతా ఇలానే హైలైట్ గా వస్తుందండి. ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. ఫ్రిల్స్ పార్ట్ లో మనకు అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చేసారు. ఆ బంచ్ అంతా కూడా మనకు హైలైట్ గా బ్లూ కలర్ తోటి ఇచ్చారు. సో దీని పళ్ళు కూడా మనకి సారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి పళ్ళు అంతా నీట్ లో ఇచ్చేసారనమాట. ఓకే, సో దీని బ్లౌజ్ మనకి సారీ కలర్ లోనే ఉంటుంది, రెడ్ కలర్ తోటి ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకు టిష్యూ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. ఎలా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి అవునండి చేసినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1350 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1350 రూపీస్ కి ఇంత గ్రాండ్ సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉంటాయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞ సారీస్. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి సమ్మర్ వేర్ లో ఇంత కంఫర్ట్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యాస్, దిల్సుఖ్ నగర్ ప్రజ్ఞ సారీస్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై.